32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నందిగామ టౌన్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిఐ కనకరావు నేతృత్వంలో నందిగామ పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు స్థానిక నందిగామ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐ కనకరావు మాట్లాడుతూ యాక్సిడెంట్ అంటే కారు బైక్ గుద్దుకొని రోడ్డు మీద పడడం కాదని ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుందన్నారు। వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు। తల్లిదండ్రులు కూడా పిల్లలు మేజర్ అయ్యాకే బైక్ కొని ఇవ్వాలన్నారు। వారికి పూర్తిగా డ్రైవింగ్ వచ్చాక లైసెన్స్ ఇప్పించి బైక్ కొని ఇవ్వాలన్నారు। డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకు వచ్చి వాహనాన్ని నడపాలన్నారు। ఈ కార్యక్రమంలో నందిగామ సిఐ కనకరావు తో పాటు ఎస్ఐ హరిప్రసాద్ తాతాచార్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే విలేజ్ ఎల్డర్స్ తర్వాత మా మండలంలో ఉన్న అధికారులతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి। దాని మీద రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించి కొంతవరకైనా మీరు అవేర్నెస్ కల్పించమని మా ఎస్పీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది। అసలు రోడ్డు యాక్సిడెంట్ అనేది మేము మా సర్వీస్లో చాలా రోడ్డు వరస్ట్ రోడ్డు యాక్సిడెంట్ చూసాం। అంటే మంచి రోడ్డు యాక్సిడెంట్ అనేది ఏదే ఉండదు, ప్రతిదీ కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి। దాని మీద చూడండి, ఒక యాక్సిడెంట్ అనేది ఒక యాక్సిడెంట్ అంటే ఒక మనిషి చచ్చిపోవడం కాదు, ఆ ఇంటిలో ఉన్న మనిషి పెద్ద వ్యక్తి అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది। దానివల్ల సొసైటీలో ఎంత ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ యొక్క డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరికి చదువులు చదువుకోలేరు, వాళ్ళ భార్య పిల్లలు రీజన పడతారు, ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు। దానివల్ల సొసైటీ మీద చాలా దుష్ప్రభావాలు పడతాయండి। అది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా ప్రవర్తన లేకపోవటము, మా దగ్గర చాలామంది దొంగలు దొరుకుతూ ఉంటారు, వాళ్ళు ఎవరని అడిగితే తండ్రి లేకపోవటమో తల్లి లేకపోవటమో సరైన గార్డియన్స్ లేకపోవటమో అలాంటి వాళ్ళే ఈ యొక్క దొంగల కిందను ముద్దాల కిందను ఉంటూ ఉంటారు। మీకు తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లి లేదు లేదా తండ్రి లేదు అలాంటివి జరుగుతూ ఉంటాయి। సో ఈ యొక్క ఈ రోడ్ యాక్సిడెంట్లు అనేది సాధారణంగా మనం ఒక్క క్షణం ఆలోచిస్తే రోడ్డు టర్న్ తిప్పు రావడానికి అంత కూడా 5 నిమిషాలు కూడా పట్టదు, కానీ మనం కంగారు ఆ కంగారు వల్ల వెంటనే ఇలా వచ్చేయడం, దానివల్ల జరిగే ప్రమాదాలు వర్ణాతీతం అండి, దానివల్ల జరిగే ప్రమాదాలు వర్ణాతీతం। ఇక్కడ ఎండలో ఉన్నారు కాబట్టి ఇంకా మా వాళ్ళందరూ కవర్ చేశారని నేను అనుకుంటా ఉన్నాను। ఇంకా ఈ రోజు నుండి నాకు కొంతమందికైనా కొంచెం అవేర్నెస్ కలిగి ఇక ప్రమాదాలకు దూరంగా ఉంటూ భద్రత పరిమితులు తీసుకోవాలని మీకు అందరికీ